హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎమ్మె చికెన్ పికర్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ మనకు కావాల్సిన చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు గసగసాలు నువ్వులు ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను సాల్ట్ సరిపడినంత నెక్స్ట్ ఒకటి నిమ్మకాయ నేను ఒకటి తీసుకున్నాను మీరు కావాలంటే ఒకటిన్నర రెండు తీసుకోవచ్చు మీరు ఎక్కువగా పులుపు తింటే ఎక్కువ తీసుకోవచ్చు నెక్స్ట్ చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీకు ఎంత కావాలంటే అంత సరిపడినంత కారం నెక్స్ట్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ ఫ్రైకి సరిపడినంత అండ్ పిక్కిలో కల్ కలుపుకోవడానికి ఇప్పుడు చికెన్ని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టున్నాను నేను పెట్టుకొని ఇందులో మ్యారినేట్ చేసి పెట్టినాం కదా పక్కన ఆ చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి వేసి అలా వదిలేకూడదు కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అంటేస్తాయి ఇది నాన్ నాన్స్టిక్ కాబట్టి మ్యాక్సిమం అంటుకోదు వేరేవైతే కింద వంటితో తిప్పుతూ ఉండాలి దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి హైలోనే పెట్టుకొని తిప్పుతూ ఉండాలి కొంచెంసేపు ఈ ఇలా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి వాటర్ అంతా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయి ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోవాలి మనం ప్లేట్లోకి తీసుకొని నేను ఇందులో కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టాను కావాలనుకుంటే వేసుకోవచ్చు అని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ వేసిన హీట్ అయిన ఆయిలే వేయాలి హాట్ ఆయిలే వేయాలి అలా వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అడుగున అంటకుండా మాడకుండా మిక్స్ చేసుకోవాలి నేను వీడియో లెందే అయిపోతుందని స్పీడప్ చేశాను మీరు అలా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు మనం నువ్వులు గసగసాలు పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఆ పేస్ట్ని ఇది కొంచెం ఈ కలర్లోకి వచ్చింది కదా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ ఆ టైంలో ఇది యాడ్ చేసుకోవాలి పేస్ట్ యాడ్ చేసుకుని ఇది త్వరగా గడ్డలు కట్టేస్తుంది నెక్స్ట్ అంటుకుపోతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసినా ఇట్లా మిక్స్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు అలా కానీ వదిలేస్తే కనుక అడుగంటేస్తుంది దీనిలో ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి దాని స్మెల్ కూడా ఫ్లా పోవాలి ఫ్లేవర్ ఉంటుంది కదా గసగసాలు నువ్వులు అల్లం వెల్లుల్లి ఇదంతా ఫ్లేవర్ అంతా పోయే వరకు ఆయిల్ బయటికి వదిలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా నాకు ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది నేను ముందుగా తీసిపెట్టిన ఆయిల్ ఉంది కదా అదే వేశాను మ్యాక్సిమమ్ ఒక పావు లీటర్ పైన ఆయిల్ పెట్టింది నాకు ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ కాబట్టి ఒక కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే బెటర్ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాకైతే పావు కేజీ కదా సరిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకోవాలి చికెన్ పీసెస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అంటే గోరవెచ్చగా వేడిగా లేకుండా అంటే కారం మాడిపోతుంది అందుకని ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకున్నాను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను ఇవి స్టవ్ మీద ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు స్విచ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులో నిమ్మకాయ నేనైతే ఒక్కటే పిండాను మీకు పులుపుగా ఉంటాయి ఇష్టం అనుకుంటే ఒక్క వన్ అండ్ హాఫ్ లేదా టూ టూ నిమ్మకాయలు యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం ఈ స్టేజ్లో చెక్ చేసుకుని మీరు సాల్ట్ కారం యాడ్ చేసుకోవచ్చు నాకు కారం కూడా తక్కువైంది అందుకని కారం కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కలిసినట్లు మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో కానీ లేకపోతే గ్లాస్ జార్లో అయితే బెటర్ మీకు ఇది టూ టు త్రీ మంత్స్ కంపల్సరీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్